సమంత అక్కినేని ముఖ్య పాత్రలో నటించే నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, సీనియర్ నటి లక్ష్మి ఇతర ముఖ్య పాత్రలో నటించిన ఓ బేబీ చిత్రం జులై 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, క్రాస్ పిక్చర్స్ కలిసి నిర్మించాయి. ఈ చిత్రానికి మిక్కీ జైమేర్ మ్యూజిక్ అందించారు. ఇక చిత్రం కథలోకి వెళ్తే, ఒక 70 ఏళ్ల బామ్మ అనుకోని పరిస్థితుల కారణంగా 25 ఏళ్ల యువతిగా మారడం జరుగుతుంది. ఆ తరువాత తను యుక్త వయసులో మిస్ అయిన పనులను చేస్తూ వెళ్తున్న తరుణంలో తనని లవ్ చేసే ఇద్దరు వ్యక్తులు ఆ జర్నీలో కలుస్తారు. అదే తరుణంలో తన కుటుంబ సభ్యులు కూడా కలవడం, వారి కోసం యుక్త వయసులో ఉన్న బామ్మ ఏం త్యాగం చేసింది, ఎలా కన్నీళ్లు పెట్టించింది, తనని ప్రేమించిన వ్యక్తులు చివరకు ఏమయ్యారు, చివరిదాకా తను యుక్త వయసురాలిగానే ఉంటుందా లేదా అనేదే కథ. ఇక నటన విషయానికి వస్తే, సమంత వన్ మ్యాన్ షో చేసిందని చెప్పక తప్పదు. లక్ష్మి తన క్యారెక్టర్కి ప్రాణం పోసింది. లక్ష్మి బాడీ లాంగ్వేజ్ని, తన డైలాగ్ డెలివరీని, మాడ్యులేషన్ని సమంత అలవోకగా చేసి రక్తి కట్టించింది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్లు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్లో ఇమిడిపోయారు. బామ్మని లవ్ చేసే క్యారెక్టర్స్లో అదనకుట్టారు. ఇక సమంతకి షెల్టర్ ఇచ్చి తన కళను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడే క్యారెక్టర్లో నాగశౌర్య బాగానే పర్ఫామ్ చేశాడని చెప్పాలి. ఇక ఇంద్రా సినిమాలో నేనున్నాను నాయనమ్మ అని కత్తి పట్టుకుని మెప్పించిన తేజ నవయువకుడిగా ఈ చిత్రంలో నటించి ఆడియన్స్ మన్ననలు పొందాడని చెప్పాలి. ఓవరాల్గా ఈ సినిమాకి ప్రాణం మిక్కీ మేజర్ మ్యూజిక్ అని చెప్పాలి. రిచర్డ్ ప్రసాద్ కెమెరా పనితనం అద్భుతం అని చెప్పాలి. కథని ఇండియనైజ్ చేసి దాన్ని అద్భుతంగా తెరకెక్కించడంలో నందినిరెడ్డి సక్సెస్ సాధించారనే చెప్పాలి. ఒరిజినల్గా ఉన్న క్యారెక్టర్స్ని తెలుగు నేటివిటీకి మలచడం, దాన్ని ఆత్యంతం బోర్ కొట్టకుండా నడిపించడం అంటే దర్శకులకి చుక్కలు కనిపిస్తాయి. అయితే ఆ విషయంలో నందినిరెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఓవరాల్గా ఓ బేబీ మంచి టాక్ని సంపాదించింది. యుఎస్ఏ నుంచి కూడా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తుంది. ఈ సినిమా సమంతకి మజిలీ తర్వాత మరో బ్లాక్ బస్టర్ అవుతుందనే చెప్పాలి. ఇదండి ఓ బేబీ చిత్ర రివ్యూ విశేషాలు. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఓ బేబీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.